హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ టీడీపీ ఫ్రస్ట్రేషన్ వెనుక జగన్ విశాఖ టూర్ ఆ ప్రకటన చేస్తారనే ఆందోళన రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన కార్యరూపాన్ని దాల్చట్లేదు దీనికి కారణాలు చాలానే ఉన్నాయి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ముందు నుంచి దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది తరలింపును అడ్డుకోవడానికి హైకోర్టును ఆశ్రయించింది మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు ఆందోళన కార్యక్రమాలకు సారథ్యాన్ని వహిస్తోంది వైఎస్ జగన్ ఈ ప్రకటన చేసిన మరుసటి సంవత్సరమే ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడం దేశం మొత్తం సుదీర్ఘకాలం పాటు లాక్డౌన్లోకి వెళ్లడం వంటి పరిణామాలు కూడా మూడు రాజధానుల ఏర్పాటు కార్యక్రమాన్ని తాత్కాలికంగా అటక ఎక్కేలా చేశాయి ఇలా అన్ని వైపుల నుంచి ప్రతికూల పరిస్థితులు రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంది జగన్ సర్కార్ వెరసి మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రధాన ప్రతిబంధకంగా మారింది మూడు రాజధానుల అంశాన్ని దాదాపు మర్చిపోయినట్టయింది ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్ విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లనున్నారు భవిష్యత్తు పరిపాలనా రాజధానిగా గుర్తింపు పొందిన సాగర నగరంలో పర్యటించనున్నారు ఈ నెల ఇరవై మూడవ తేదీన ఆయన విశాఖలో పర్యటిస్తారని తెలుస్తోంది జిల్లాలోని చోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి వైఎస్ జగన్ హాజరు కావాల్సి ఉంది అనంతరం వైఎస్ జగన్ విశాఖలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు మరికొన్నింటికి శంకుస్థాపనలు చేస్తారు సుమారు మూడు వందల ముప్పై కోట్ల రూపాయల వ్యయంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మూడు అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేశారు వాటి నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ మూడు ప్రాజెక్టులను వైఎస్ జగన్ ప్రారంభించే అవకాశం ఉంది వ్యర్థాల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్రాజెక్టును జీబీఎంసీ అధికారులు నిర్మించారు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలను దీనికి వ్యయం చేశారు ఇరవై మూడవ తేదీన వైఎస్ జగన్ దీనిని ప్రారంభిస్తారు దీనితో పాటు ముప్పై మూడు కోట్ల రూపాయలతో బీచ్ రోడ్లు పునరుద్ధరించిన పార్కును వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారు విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ పార్కును పునరుద్ధరించింది జగదాంబ జంక్షన్లో నిర్మించిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు దీని నిర్మాణ వ్యయం పదకొండు కోట్ల రూపాయలు ఈ మేరకు వైఎస్ జగన్ చేతుల మీదుగా వాటిని ప్రారంభించడానికి జీవీఎంసీ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు వైఎస్ జగన్ తన విశాఖపట్నం పర్యటన సందర్భంగా పరిపాలనా రాజధానిపై ఏదైనా ఓ సూచన ప్రకటన చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మూడు రాజధానుల తరలింపు వ్యవహారంలో ఇప్పటికే తీవ్ర జాప్యం ఏర్పడిందంటూ వైసీపీ నేతలు సైతం చెబుతున్నారు దీనికి సరైన సమయం దొరకట్లేదనేది వారి వాదన రోజులు గడుస్తున్న కొద్దీ మరింత జాప్యం ఏర్పడుతుందని అందుకే వీలైనంత త్వరగా విశాఖను పరిపాలనా రాజధానిగా బదలాయించడమే మేలని చెబుతున్నారు మూడు రాజధానులను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది తెలుగుదేశం పార్టీ అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ ఉత్తరాంధ్రలోని విశాఖను పరిపాలనా రాజధానిగా రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించడాన్ని తప్పుపడుతోంది వైఎస్ జగన్ విశాఖపట్నానికి బయలుదేరి వెళ్తుండటం వల్ల మూడు రాజధానులపై ఆయన ఏదైనా ప్రకటన చేస్తారని టీడీపీ నాయకులు భావిస్తున్నట్లు చెబుతున్నారు ఆ పార్టీ నాయకుల అసహనానికి ఇది ప్రధాన కారణమై ఉండొచ్చని చెబుతున్నారు